పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, పిరమిడ్ ధ్యాన యోగులకు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు పిఎంసి అందిస్తున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 30వ సంవత్సరాల వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ ఒటుడెంతై, ఇంతెంతై ఒటుడెంతై అన్న విధంగా ఈవేళ చూస్తున్నటువంటి ఈ సువిశాల సుస్థిర ధ్యాన జగత్ వైభవానికి సరిగ్గా 30 ఏళ్ల క్రితం బీజాలు వేసినటువంటి, విత్తనాలు వేసినటువంటి ఆ యొక్క ధ్యాన యోగులందరినీ ఈ శీర్షికలో మనం ఒక్కొక్కరిని కలుసుకున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు మరొక విశిష్టమైనటువంటి గ్రాండ్ మాస్టర్ శ్రీ ఉరవకొండ వెంకటేశ్వరరావు గారిని మనం కలుసుకోబోతున్నాం. వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ, శ్రీ ఉరవకొండ వెంకటేశ్వరరావు గారు ధ్యాన ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి తొలి ధ్యాన ప్రచారకర్త అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పత్రిజీ ఆనాడు ఒక్కొక్కరి కోసం ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి రోజులు. ఆ ప్రయత్నంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు ఈ ధ్యానం తాలూకా విశిష్టతని తనకు తానుగా తెలుసుకొని ఎక్కడ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన లేకుండా తను, తన భార్య, తన 3 పిల్లలతో ఇంటిల్లపాది ఒక ధ్యాన కుటుంబంగా తన ఉరవకొండ తన గ్రామం నుంచి, తన ఇంటి నుంచి బయలుదేరి సుమారు 100 రోజుల పాటు ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ కనిపించిన ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేసుకుంటూ కర్నూలుకు చేరుకొని పత్రిజీని కలుసుకున్నటువంటి ఆ శుభ సందర్భం ఆనాడే అనిపించింది. ఈ గొప్ప ధ్యానానికి, ప్రచారానికి ఇక తిరుగు ఉండదు. ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారకులుగా, ధ్యాన సేవకులుగా ఖచ్చితంగా వస్తారు అన్న పత్రిజీ కలల రూపానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ ఉరవకొండ వెంకటేశ్వర గారు. అలాగే మన మొట్టమొదటి పిరమిడ్ కర్నూలు అయితే, మన 2వ పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఈ జగత్తుకే 2వ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉరవకొండలో లోబ్సాంగ్ రాంప. ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మిక విద్యకి, ముముక్షత్వానికి మరి అతి గొప్ప టిబెట్ యోగి అయినటువంటి లోబ్సాంగ్ రాంప పేరుతో అక్కడ పిరమిడ్ నిర్మించడం, ఇక్కడ ఒక నమ్మకం వస్తే అక్కడ ఒక స్థైర్యం వచ్చింది, ఇక్కడ ఒక తొలి అడుగేస్తే విజయవంతమైన 2వ అడుగు అక్కడ వేసాం. ఇంకా ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్ని పిరమిడ్లు వస్తున్నాయో, ఎంతమంది మాస్టర్లు వస్తున్నారో, ఎంత ధ్యాన ప్రచారం జరుగుతుందో చెప్పనలవు కాదు. అటువంటి గొప్ప మాస్టర్, గ్రాండ్ మాస్టర్ శ్రీ ఉరవకొండ వెంకటేశ్వర గారి పరిచయ భాగ్యం ఈ 30వ సంతాల మాలికలో వారిని మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ శ్రీ వెంకటేశ్వర గారు. నంద, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ యొక్క కార్యక్రమాల్లో నేను ప్రతి చర్య చూస్తుంటాను. నీ ప్రజెంటేషన్ కానీ, నీ వ్యవహారం కానీ, దానికి మాట లేవు. ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉంటుంది. సో ఇన్ దిస్ కాన్సెప్ట్, ఇప్పుడు ఈ విషయాల్లో కొన్ని విషయాలు నేను, నాకు మొట్టమొదటిగా ఈ మార్గంలో రావడానికి తెలుగు షిర్డి సాయిబాబా, షిర్డి సాయిబాబా ఓకే. ఎందుకంటే 86 నుంచి 93 వరకు నేను నిరంతరం ప్రతి బేస్తవారం నేను, నా భార్య పిల్లలు ఖచ్చితంగా ఆ పూజకు పోవటము, భజనలు చేయటము, రాత్రి 10:30 రావటం అనేది జరిగేది. నేను ఎమ్మిగనూరులో పనిచేసేటప్పుడు లక్ష్మీరెడ్డి గారని నా కొలీగ్, అగ్రికల్చర్ ఆఫీసర్, శౌరి గారి ఫ్రెండ్, ఇక్కడ కర్నూలులో శౌరి గారు అబ్బాయిని గురించి మాట్లాడుతూ ఇవన్నీ చెప్పేవాడు. శౌరి గారి అబ్బాయి ప్రకాశం గురించి చెప్పేవాడు. పరిచయం కోసమని నేను 2 మార్లు ఇద్దరం కలిసిపోయాం వాళ్ళ ఇంటికి. అయితే దురదృష్టవశాత్తు కలల ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం కడపకు, నేనేమో ఉరవకొండకు పోవటం జరిగింది. ప్రకాశ్ గారు అప్పటికే మాస్టరా? అప్పటికే మాస్టర్, 89
సో నాకు రియల్లీ సర్ప్రైజ్. అయితే నేను అంతకుముందు రామకృష్ణ మిషన్ చాలా పుస్తకాలు చదివాను, అన్నిట్లోనుంది ధ్యానానికంటే అంటే ఒక గురువు ఉండాలన్నది నాది ఒక అభిప్రాయం పక్కాగా. అంటే గురువు దగ్గర నేర్చుకుంటేనే ఇవంతా వస్తుంది అని. గురుముఖ నేర్చుకోవాలి. అయితే నిజంగా చెప్పాలంటే గర్వించదగ్గ విషయం ఈ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి సుభాషపత్రి. ఎస్, ఐ కెన్ సే బోల్డ్లీ. అంతా ఇంత కాదు, ఒకే ఒక శ్వాస మీద దాశ పెడితే మొత్తం సత్యం తెలుస్తుంది అని ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి అతను ఒకటి. ఎందుకంటే నేను ఎంతోమంది దగ్గర నేను పరిచయాలు ఉన్నాయి, అందరినీ చూశాను నేను, రకరకాల గురువులందరినీ చూశాను నేను దూరం నుంచి దగ్గర నుంచి. అయితే ఆ ఓపెన్నెస్ ఐ నెవర్ ఎప్పటికీ జీవితంలో ఎన్ని వందల జీవితాలు ఇచ్చినా కానీ మరవలేము. ఉన్నది ఒకటి, నీ శ్వాస మీద ధ్యాసతోనే నీ సంపూర్ణ వ్యక్తిగా మారుతావని ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఇతను ఒకడే. సో ఐ మస్ట్ బో మై హ్యాట్ టు హిమ్ ఎప్పటికీ ఎప్పటికీ. అయితే వీ విల్ షేర్ అవర్ ఫీలింగ్స్. ఎప్పుడూ అతను నన్ను వేరుగా చూడలేదు, నేను అతను వేరుగా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్, అంత ఆత్మీయతతో ఉన్నాం. ఈ ఈ విషయంలో నిజించానా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఎప్పుడు అట్లాగనే మాట్లాడాడు ఫ్రమ్ ది బిగినింగ్. నాతో కలిసినప్పటి నుంచి ఈ రావడానికి పూర్వం నాకు ఈ మార్గంలో రావడానికి ఉరవకొండలో 28/10/93 ఈ అనంతపూర్ మాస్టర్స్ పంపించారు. 37వ తారీఖున అనంతపూర్లో ప్రోగ్రాం ఉంది, రండి, కర్నూలు స్పిరిచువల్ సొసైటీ అనే. ఆ పేరు చూసి శౌర్య గారు వస్తారని నేను వెంట వచ్చాను, పరిగెత్తుకొని వచ్చాను. ఓకే, అనంతపూర్ పోయాను. అయితే ఆయన రాలేదు, పత్రి గారు వచ్చారు. చెప్పినప్పుడు విన్నప్పుడు నేను ఒకే ఒక దానికి బాగా 100% ఇన్స్పైర్ అయింది ఏమంటే, అహింస పరమధర్మ, హింస చేయకూడదు, చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, మాంసం తింటాం అనేది హేయమైన చేరాలంటే చెప్పేదకే. నేను లోపల కుమిలి కూడా ఏడ్చేసాను, నేను ఏడ్చేశాను మానసికంగా లోపల ఏడ్చేశాను. రాయలసీమలో ఆ మాట చెప్పాలి. అవును కదా, నేను 18 ఏళ్ళు నేను మాంసం తినకుండా ఈ స్నేహితులు ఈ బంధువుల కోసం నేను తిన్నాను, చీ ఇంత దుర్మార్గం, నీచమైన పని చేశాను. నేను లోపల ఏడ్చాను, ఇంటికి పోయి నా భార్యాపిల్లలు చెప్పాను, బాబు ఈరోజు నుంచి నేను తింటాను మీ ఇష్టం అని. ఎంత గొప్పదంటే మా ఆవిడ మా పిల్లలు అంటేనే మేము కూడా వద్దంట అని చెప్పి చెప్పారు. సో నిజంగా నాకన్నా గొప్పది నా భార్య, నా పిల్లలు అంత గర్వంగా ఒక్క మాటతోనే అందుకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఈరోజు వరకు నేను వందలాది మంది చెప్పాను, కొంతమంది నా బంధువులే మారలే, ఈరోజు కూడా మాంసం తినడం మారలే, చేష్టలు చేయటం మారలే. సో నా భార్య నా పిల్లలు ఎంత గొప్ప వాళ్ళైతే వెంటనే మారారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఫస్ట్ డే 1/11/93 నా పెద్ద అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేసుకుంది, ఆనందం పట్టలేకపోయాను. పక్కన పిల్లలందరినీ కూర్చోబెట్టాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తను థర్డ్ ఇయర్తో చెప్పింది. ఓ షీఈ్ ఎ గ్రేట్, ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎ సైంటిస్ట్, నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా సైంటిస్ట్ కాబట్టి ఇది నిజం అని ప్రూవ్ చేసుకున్నా ప్రాక్టికల్గా. సో అక్కడి నుంచి ఇంకొకటి, కంటి కనబడిన వాళ్ళందరినీ ఎవరినైనా పట్టి పీడించడమే, ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని. అట్లాగా 13/11/13/11 కర్నూలు రావటం, పిరమిడ్ చూడటం జరిగింది. 13/11/93 14/11/93 బీవీ రెడ్డి గారు లోపలికి ఎంటర్ అయ్యేదంటే అతను చూచారు మా ఫ్రెండ్స్ అక్కడికి ఉన్న వాళ్ళు, మెటేటర్స్ రంగారెడ్డి శ్రీనివాసరెడ్డి అని వాళ్ళు, ఆయన బీవీ రెడ్డి గారు, ఆయనే కట్టారండి. సరే ఆయన పోయినాక నేను చల్లగా లోపలికి పోయినా, అంతకుముందు పోలా, ఎందుకంటే నేను హిస్టరీలో చదివాను కదా, శవాళ్ళు పుచ్చిపోయిన నాకు భయమే లోపల. నిజంగా ఇంతోటి అయినా అప్పుడు 45 ఏళ్ళ వయసున లోపల భయమే. లోపలికి పోయాను, పోయినాక అరే ఏం లేదురా ఇక్కడ ఏమి రా, ఒట్టి ప్లెయిన్ రూమ్ అవునా సరే అని నేను కూర్చున్నా. కూర్చొని అందరూ వెళ్ళిపోయారు. తర్వాత బయటకు చూస్తే నేను అనుకుంటున్నా రేపు 10 నిమిషాల్లో బయటకు పోతాను, ఎవడని చూస్తే నవ్వేస్తాడు, వీడెవడమో అనంతపూర్ నుంచి వచ్చాడు ఊరొకటి నుంచి, ధ్యానం గంటసేపు కూడా కూర్చోకుండా కనీసం 10 నిమిషాలు కూడా కూర్చోకుండా బయటకు పరిగొచ్చేసాడు అంటారు అనుకుంటా. బయట వచ్చి చూస్తే 1:15 గడిచిపోయింది. మై గాడ్ దీంట్లో అతీతమైన శక్తులు ఉన్నాయని ఒకే ఒక భావన వెంటనే, అసలు ఒళ్ళు పలుకించిపోయింది. అమ్మ 1:15 గడిపేశాను నేను, ఓహో సంథింగ్ ఈజ్ దేర్ అంట అని చెప్పి ఒక ఫీల్. అప్పుడు చుట్టూ తిరిగిన పిరమిడ్ చుట్టూ తిరిగి ఏమి లేదే దీంట్లో ఏమి లేదే అంట అని చెప్పి ఆ తలుపు కనబట్టుకుని తల తాకట్టుకు పడి నేను కొడతా వేరొకళ్ళు. ఫస్ట్ థాట్ పిరమిడ్లో ఇట్లా చెయ్యి పెట్టేసి పిరమిడ్కు నా తల తాకట్టు పెట్టి కానీ పిరమిడ్ కడతా, ఒక్క ఫస్ట్ థాట్ వచ్చినది అదే పిరమిడ్లో. అట్లాగే నేను స్టన్ అయిపోయాను, అరే ఎందుకు ఇట్లా వస్తుంది భావం అని. అంతే భావం వచ్చింది, చెప్పాను వాళ్ళకి, ఇప్పుడు వచ్చినావు అప్పుడే పిరమిడ్ కడతావా అన్నారు కొంతమంది. సరే నేను ఇంటికి పోయి మేడం చూశాను, ఇంటికి పోయి సారు అడిగితే ప్రొద్దుటూరు పోయారన్నారు. తర్వాత వెంటనే నేను అనంతపూర్ పోయాను. సాయంత్రం సారును అనంతపూర్ పిరమిడ్ సెంటర్లో చూసాక
నన్ను నేను పరిచయం చేసుకొని, సార్ మీరు 16వ తేదీ గుంతకెళ్ళిపోతున్నారు, మా ఇంటికి రావాలా, మా పిల్లలకి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే వాయిస్ తప్పకుండా వస్తానని అప్పుడు చెప్పాను. నేను కూడా రోకుండా పెరిమిడి కడతాను సార్ అని ఫస్ట్ కలవటము ఆ మాట చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందంతో చెప్పడం. మీరు అన్న మాటకు అనుగుణంగానే మీ ఉద్యోగాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని కూడా పణంగా పెట్టి ఇల్లు కూడా లేకుండా మీరు మొట్టమొదటిసారిగా 2వ పిరమిడ్ని అంత ధైర్యంగా కట్టడానికి మీరు అసలు ఎలా ముందుకు వచ్చారు? నిజంగా సత్యం, సత్యం యొక్క ప్రభావం, పిరమిడ్ యొక్క ప్రభావం, పిరమిడ్లో అలౌకికమైన శక్తులు ఉన్నాయి అనేది నాకు నిరూపణ జరిగింది. ఆ నిరూపణ జరిగిన ఈ విశ్వమంతా ఏమీ లేదు, కేవలం ఒక కల్పితమైంది, ఏ క్షణమైనా మారిపోవచ్చు, అలాంటిది పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ నా లోపల ఏదో ఉంది, దానికోసం ఇది తపన పడాలి కానీ ఈ లోకమైన విషయాల కోసం తపన పడాల్సిన పని లేదు అంటని చెప్పి పూర్ణంగా ఆ రోజే క్షణం తెలిసిపోయింది. ఎక్కడ నాకు డౌట్ లేదు, ఏ రోజు డౌట్ లేదు. అలాగే నా జీవితంలో నేను అట్లాగే అన్ని సమస్యలు కూడా భరిస్తూ కూడా ఆనందంగా జీవితం గడిపాను. మీ పిరమిడ్కి లోబ్సాంగ్ రాంపా అని పేరు పత్రిజీ పెట్టారా? చక్కని ప్రశ్న అది. రియల్లీ ఐఎమ్ హార్ట్ఫుల్, హృదయపూర్వక శుభావందనాలు చెప్పాలా. ఎందుకంటే ఫస్ట్ టైం మా అమ్మాయిని పిలుచుకొచ్చాము ఇక్కడికి బుధవారం నాడు. నా మేనకోడలను పిలుచుకొచ్చాను అన్నపూర్ణనే. ఆ అమ్మాయికి 31/12/93 వాకింగ్ అయ్యాడు లోపసాంగ్ రంపా గారు. ఆయనతో దాదాపు 6 మంత్స్ నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఆడపిల్లని అడగల అనే ప్రశ్నలు కూడా అడిగి నేను సమాధానం తెప్పించుకున్నా. అప్పుడు నవ్వాడు, కరెక్ట్, యూఆర్ రైట్, అమ్మాయి పక్కన ఉంది, ఏం తొందరలేదు, మనం మాట్లాడుకుందామని అంత చక్కగా చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను మీకు గురువు అయినా, నాకు నేను లోపసాంగ్ రంపా గారి పేరే పెడతానంటే యస్ యూఆర్ రైట్ అన్నాడు. అట్లా కాదు, నిజంగా రంపా గారిని గురించి ఎంత మాటలు చెప్పాలంటే ఒక గంట 2 గంటల కాలం గడిచిపోతారు. అంత ఆనందం అనిపించారు ఆయనతో. మీరు ఆ మారుమూల అప్పటికి ఉరవకుండా, అవును, కర్నూలు అంత ప్రాచుర్యం కాదు, కాదు అనంతపురం అంతా కాదు, కాదు అటువంటి మారుమూల ఆ పట్టణం కానీ పల్లెలో ఈ పిరమిడ్ కట్టారు. మరి అక్కడ ప్రజలు ఎలా దాన్ని ఆదరించారు, ఎవరు వచ్చేవాళ్ళ? మొదటి రోజుల్లో కొద్ది కష్టపడినాం, తర్వాత చాలా మంది వచ్చారు, వందలాది మంది వచ్చారు, బయట ఊర్ల నుంచి, ఎక్కడెక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు అందరు. ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్ గుంతకల్, గుంతకల్ టు ఊరవకుండా రావటం అనేది చాలా ఈజీగా ఉండేది. కర్నూలుకి రావడానికన్నా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అక్కడికి, ట్రైన్లో సదుపాయం ఉందని. చాలామంది ఫ్రమ్ మైసూరు, బెంగళూరు, రకరకాలు అందరూ వచ్చారు. అనుభవాలు ఎట్లా ఉండేవి? అది నిజంగా మాటలకు అందం, మాటలు చెప్పలేము నేను. అంత అద్భుతమైన పర్సనల్గా దే హావ్ సీన్ రంపా మాస్టర్ని చూడటము, బుద్ధా మాస్టర్ని చూడటము, పత్రికారిని చూడటం. పత్రికారు ఎప్పుడు ఫిజికల్గా కనబడ్డాడు వాళ్ళు చాలామందికి, రంపా మాస్టర్ ఫిజికల్గా కనబడ్డాడు. ఆనంద భైరవన్ చాలా మార్లు కనబడ్డాడు. ఆనంద భైరవన్ ఒక మాస్టర్ అక్కడ ఉన్నాడు. దానికి తోడు మస్తానవాలి, ది గ్రేట్ ఫస్ట్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ మాస్టర్. ఎందుకంటే నా మిత్రుడు చంద్రశేఖర్ శర్మ సార్ పిలుచుకొని వచ్చాడు, మేమిద్దరం కలిసి సైట్లో పోయి కూర్చున్నాము. ఫస్ట్ మాస్టర్ కనబడ్డాడు మస్తానవాలి. అయ్యా బాబు ఇక్కడ పిరమిడ్ కట్టండి, చాలా చక్కగా ఉంటుంది ఏంటని చెప్పి మొట్టమొదటి గైడ్ చేసిన ఆయన. ఆయన వల్లనే ఈరోజు మళ్ళా తర్వాత ఈ మధ్యకాలంలో 3 చిన్న పిరమిడ్ కట్టి ఆయన పేరుతో కూడా ఒకటి మస్తానవాలి పిరమిడ్ అంటని చెప్పి చిన్న పిరమిడ్ కట్టాము. దానికి మాత్రం ఈయన లోపసాంగ్ రంగం నాకు ఫేవరెట్, నాకు ఎంత ఫేవరెట్ అంటే మాటలు కన్నంత ఫేవరెట్, ఆయన పేరు పెట్టుకోవడం జరిగిందంట లోపసాంగ్. ఇప్పుడు మనకి ఈయన ఒక భారతీయ యోగి కాదు, మన పురాణ పురుషుడు అంతకంటే కాదు, మన ప్రాంతవాసి అంతకంటే కాదు, ఒక టిబెట్ యోధుడు, టిబెట్ యోగి. మీకు అలా ఎలా కనెక్ట్ అయ్యాడు ఆయన? లోపల నుంచి వచ్చింది అది, ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ లోపల నా సోల్ నుంచి వచ్చిందంట ఫీల్ అవుతాను నేను. అతని మీద అంత ప్రత్యేకమైన అభిమానం, ఎంత అభిమానం అంటే మాటలు కందదు, మాటలు లేవు. లోపసాంగ్ రాంపా ఎక్స్పీరియన్సెస్, ఆయనతో మాట్లాడటము, ఆయనతో షేర్ చేసుకోవటము నాకు మొట్టమొదటి. ఇంకా జర్నీలో ఆ రోజు 1/1/94 అందువే బస్సులో పోతాను మేము, తను నాకు ఒక మంత్రం రాయిచ్చాడు, ఓం అని పద్మాయన రాసేసుకో, రాయిచ్చేసి ఈ చెప్పుకో నీకు ఏ కావాలన్న కోరికలు కలుతాయని. నేను ఒకటే అన్నా, మాస్టర్ నేను శ్వాస మీద దాచి పెడితేనే మీరు కనబడ్డారు, మళ్ళీ నాకెందుకు మంత్రం అన్నా. నవ్వేశాడు, యు ఆర్ రైట్ అన్నాడు. అంటే ఎక్కడ దారి తప్పడానికి వీలు లేకుండా శ్వాస మీద దాస ఇస్ అల్టిమేట్ అన్నది నాకు
ప్రతి అనుభవంలోనూ నా శరీరంలో ఉన్న ప్రతి అనుభవం అదే స్పందిస్తుంది. అంత తప్ప ఇంకేమీ. ఇప్పుడు ధ్యాన ప్రచారం ఈ రోజుల్లో చక్కటి సరికొత్త సమాచార వ్యవస్థ వచ్చింది, ఎంతోమంది ధ్యానం కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి మన వాళ్ళంతా విస్తారంగా విశేషంగా అన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు ధ్యాన ప్రచారం అన్న మాటే ధ్యానం అని చెప్పడానికి భయపడి చేయడానికి భయపడుతున్న రోజుల్లో మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ముగ్గురు, మీ ఇద్దరు ఐదుగురు ఈ గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? అసలు వాళ్ళెవరు ఈ ధ్యానము శాఖాహారం అని చెప్తే ఈ రాయలసీమ పల్లెల్లో ఎలా స్వీకరించేవారు? పిచ్చినాయాలు అనేవాళ్ళు. లే వీడికి మెంటల్ వచ్చిందిరా వీడికి, వీడేందో ధ్యానం ధ్యానం అంటాడు, ఈ మేమ చచ్చిపోతాడు ధ్యానం అంటాడు వీడు. ఇట్లా ఓపెన్గా తిట్టాడు, ఓపెన్గా జస్ట్ ఐ లాఫ్డ్ జస్ట్ ఐ లాఫ్డ్. ఏ రోజు కూడా మానసిక హర్ట్ అయిన బాపాన పర్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అన్నదే నేను ఎప్పుడు ఆలోచన చేశాను. కానీ నేను వీళ్ళందరితోనూ పరిచయ భాగ్యం కలిగింది, నాకు ఈ సత్యాన్ని గురించి తెలియజెప్పడానికి గొప్ప అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకు ఎప్పుడూ కృతజ్ఞత చెప్పాను. సో మళ్ళీ మీరు రెండోసారి దండయాత్ర చేశారు కదా, ఒక వెహికల్ వేసుకొని 40 రోజుల పాటు. ఫస్ట్ నేను 94లో 10 రోజులు, తర్వాత 10 రోజులు, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సంక్రాంతి హాలిడేస్లు ఉంటే ఎప్పుడు హాలిడేస్ 10 రోజులు దొరికిందంటే ఏదో వెహికల్ వేసుకొని తిరగటమే పల్లెలంతా. నిజంగా ఈ ప్రయాణంలో సార్కు చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి, ఎందుకంటే నాతో పాటు ఎక్కడ పడితే అక్కడ జస్ట్ వి సెప్ట్ ఉంది, ఫుట్పాత్ మీద కూడా పడుకున్నాం. ఒక కంబుదూరులో మీతో పాటు పత్రికజీవి వచ్చేవారు కొన్ని కొన్ని ప్రచారాలకు, ఎక్కడో ఒక బండ మీద పడుకొని తను పడబెట్టేసి నేను ఊరంతా తిరిగి రెండు ధ్యానం చెప్పి ధ్యానం చెప్పి నేర్చుపిస్తాడు మా గురువు వచ్చాడు, నాకు అద్భుతమైన గురువు దొరికాడు, రండి మీరు వచ్చి అంటే నవ్వాలి, పో బా నువ్వు నీకు పిచ్చి పెట్టింది మమ్మల్ని ఎందుకు పిచ్చి పెడతావు అంటే అని చెప్పి నవ్వేవాళ్ళు. నాయన రోగాలు పోతాయి, ఇది పోతాయి, ఇది నేను చూడండి, ఇది పరిస్థితి చూడండి అని చెప్తే నవ్వేవాళ్ళు. అయితే చాలామంది రిలీజ్ అయినాక మీరు చేసిన చాలా అద్భుతమైన కార్యక్రమం సార్ అంట అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు తర్వాత కాలంలో మీరు చేసిన ఆ 93 94 95 వరకు చేసిన ఆ ప్రయాణంలో తర్వాత ఆ ప్రాంతంలో ఎన్ని పిరమిడ్లు వచ్చాయి? రాలేదు, 2000 వరకు అనంతపురంలోనే వచ్చింది అంతే. 2000 వరకు అనంతపురంలో వచ్చింది, ఎక్కడ మొత్తం స్టేట్లో ఎక్కడ రాలేదు. 2000లోనే ఫస్ట్ మళ్ళా రూకొండ, తర్వాత అనంతపురి పిరమిడ్, తర్వాత గుంతకల్, తర్వాత ధర్మవరం, ధర్మవరం అక్కడ నుంచి 2000 నుంచి చూసుకోలేదు, ఎక్కడికి తిరిగి చూడలేదు వెనక, మొత్తంగా అనంతంగా తయారైపోయింది, ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడ దీనికి అంతా మూలం పత్రికారే, ఎందుకంటే తను నిరంతర శ్రమ, ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా, ఒక్కరోజు ఒక గంట కాలాన్ని వృధా చేయకుండా తన జీవితాన్ని గడిపాడు. సో ఐ మస్ట్, ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నా 2003 వరకు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నా సమయాన్ని ఏది 9 గంటల నుంచి 5 గంటలు 5:30 వరకు కడిపేసి కథమా సమయంతో ధ్యానం కోసం చేశాను. తను మొత్తంగా సమయానికే ఖర్చు పెట్టాడు. ధ్యాన ప్రచారానికి ధనము ఒక్కటే అక్కర్లేదు, కావలసిన సంకల్ప బలం ఉంటే ఎంతైనా చేయొచ్చు అన్నదానికి మీరు నిజంగానే నిరూపించారు ఆ రోజుల్లోనే. దాంట్లో డౌట్ లేదు, ఎస్ అబ్సల్యూట్లీ. డబ్బు అనేది కాదు, మనసు అన్న ఒక్కటే కావాలి, సత్యం ఒకటి, పూర్ణ విశ్వాసం ఉండాలి తన మీద తనకు, నేను చేసే కార్యక్రమం రైట్, ఇంతకన్నా ఇంకేమీ లేదు. అప్పట్లో ఈ ధ్యానానికి అంత ఆదరణ లేని రోజుల్లో, పత్రికారి ధ్యానం క్లాసులకే బొటాబొట్టుకు వస్తున్న రోజుల్లో, మీరు ఇంతంత పెద్ద కార్యక్రమాలు తీసుకొని ఇంతంతమందిని వేసుకొని వాళ్ళకి భోజనాలు అవి పెట్టి ఎట్లా ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు? గురువుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, నా దయ్యం కాదు, గురువుల యొక్క ఆశీస్సులు. అదంతా మొత్తంగా వాళ్ళు నా వెంట ఉండి చాలామందికి కనబడ్డారు, నాకేం కనపడలే, కానీ ఎవరున్నా కానీ మీ పక్కనే ఎంతమంది మాస్టర్లు కూర్చొని నవ్వుతున్నారు సార్ మీరు చెప్పేదానంతా చూసి వింటున్నారు అంట అని చెప్పి పిల్లలందరూ చెప్పేవారు. స్కూల్లో పోయి సాధన చేస్తా అంటే వాళ్ళు చెప్పేవారు, మీ పక్కన ఎవరో ముసలాయన కూర్చున్నాడు, ఒక కంబడి వేసుకుని ముసలాయన కూర్చున్నాడు, ఇంకొక ఆయన గడ్డమాయన కూర్చున్నాడు, వీళ్ళందరూ కూర్చొని నవ్వుతున్నారు మీరు చెప్పేదంతా వింటున్నారు, మీరు ఏమాత్రం కూడా వెనక్కి తిరుగు చూడుకొని చెప్తున్నారు, వాళ్ళు చూడండి సార్ వెనకాల అంట అని చెప్పి చెప్పేవాళ్ళు. నాకు నవ్వు ఆశ్చర్యపోయేవాడిని, అంటే వాళ్ళ యొక్క చైతన్యం నా మీద ప్రభావం చేసి నా శరీరం ద్వారా చెప్పించారని నేను ఫీల్ అయ్యాను, కానీ నేను చెప్పాను అన్నది నాకు ఈరోజు కూడా కలగలేదు. వాళ్ళ యొక్క ఆశీస్సులు నిండుగా ఉన్నాయి, గురువుల యొక్క ఆశీస్సులు నిండుగా ఉన్నాయి, వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ప్రతి ఒక్క ప్రయాణాన్ని వాళ్ళ ఆశీస్సులతోనే జరిగింది. మీ సంకల్పం అంత గట్టిగుండేది ఏ రోజుకని, ఇది ధ్యాన ప్రపంచం కావాలి, ధ్యానం అందరికీ అందాలి, శాఖాహారం కావాలి అని అంత గట్టి సంకల్పం మీకు ఉండేదా? 100కి 100, ఇంకా అంటే 100కి 1000కి పాలు, దానికి వండే ఆధారం ఖచ్చితంగా అవుతుంది అని నాకు పూర్ణ విశ్వాసం, డౌట్ లేదు, ఎక్కడా డౌట్ లేదు. పత్రిజీ అంటే
మూమెంట్ వ్యవస్థాపకులుగా అది ఖచ్చితంగా ఉంటుంది. రెండో ఆలోచన లేదు నాకు, అట్లాగా ఉంది ఏ రోజు కూడా లేదు. అయితే కొన్ని కొన్ని చేష్టలు జరుగుతున్న ప్రపంచంలో, ఎస్ ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే ఎప్పుడు హర్డల్స్ లేనిది ప్రయాణం సరిగ్గా ఉండదు, హర్డల్స్ ఉంటేనే ప్రయాణం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా గ్యాప్, కొద్దిగా గ్యాప్ ఉంటేనే ప్రజల్లోకి చొచ్చుకొని పోవడానికి, ప్రజల్లోకి చొచ్చుకోపోవడానికి ఇదే పాజిటివ్ ఆర్ నెగిటివ్ థాట్స్ పోతేనే ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, సత్యం స్టాండ్ యొక్క పక్కాగా నిలబడతాయి. అది నేను పూర్ణ విశ్వాసంతో ఉన్నా. అయితే చేష్టలు చేయని, లెట్ దెమ్ ఫేస్. పిరమిడ్ మాస్టర్లందర తక్షణ కర్తవ్యం ధ్యాన జగత్ చేయడం, అంతే వాస్తవం. కానీ తొలి 10 సంవత్సరాలు ఎంతో కష్టమైంది, ఆ మజిలి దాటారు. తర్వాత 10 సంవత్సరాలు కొంచెం కష్టము, ఆ మజిలి దాటారు. తర్వాత 10 సంవత్సరాలు అప్రతిమంగా మరి రాజాది రాజ వైభోగాలతో ఇవాళ ధ్యాన ప్రచారం జరుగుతుంది. పిరమిడ్ మాస్టర్లందరూ వెనక చూసుకోకుండా ధ్యానమేవ సత్యం, ధ్యానమేవ జయం కావాల్సినటువంటి సంకల్పాన్ని, ఆ నిధిని, ఆ సిద్ధిని మీరు ఆ రోజే మీ ప్రయత్నం ద్వారా అందించి ధ్యాన జగత్తుకి, ధ్యాన జగత్ స్థాపనలో మీ పాత్ర అద్భుతం, అద్వితీయం. అటువంటి స్ఫూర్తినిచ్చిన మీకు మరొకసారి ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీరు ప్రతి మలుపులోనూ నిలబడుతూ ధ్యాన ప్రపంచాన్ని, పిరమిడ్ ధ్యాన జగత్తుని నిర్మించడానికి మీరు అందించిన సహకారానికి, స్ఫూర్తికి మరొకసారి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున హృదయపూర్వక థ్యాంక్ యూ.